అలసిన వాణిని ఓర్డించు మాటలు సహోదర బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు డిసెంబర్ ఇరవై ఒకటి ఈరోజు వాక్య భాగము ఒకన్నొకడు హెచ్చరించుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకన్నొకడు వలనని ఆలోచింతము హెబ్రి పదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినములు ఇస్రాయేలీలు యువర్త నది దాటిన తర్వాత ఎత్తైన ప్రాకారములు కలిగిన ఎరుకో పట్టణమును స్వాధీనపరచుకునవలసి ఉన్నది ప్రభు వారికి ముందుగా నడుచుచు ఆయన వారికి ఆజ్ఞాపించినదంతయు వారు విని వెంబడించిన ఎడల శత్రువు ఓడించబడుట వారు చూసుదరని ప్రభు వారితో చెప్పాను ఇస్రాయిలీలు మునుపు ఆ మార్గము నుండి వెళ్ళలేదని వారు ఐగు దేశమునందు సంపాదించుకొనిన జ్ఞానమునైనను మరి ఏ ఇతర పాత అనుభవమును ఆధారం చేసుకుని వద్దనియు ప్రభువారికి స్పష్టంగా తెలియజేసాను ఆ మార్గము ప్రభువుకు మాత్రమే తెలియను మరి ఆయన మాత్రమే నడిపించగలడు వారు ఆయన్ను వెంబడించవలేను ఆయన యహోషవాకు అడుగడుగున తన ప్రణాళికను తెలియజేయచ్చు ఇస్రాయిలు ప్రజలు బయలుపరచబడిన ఆయన ప్రణాళికను ఉన్నపాటున అనుసరించిన ఎడల నిశ్చయముగా విజయం పొందుదురు మీరు వెళ్ళు త్రోవ ముందు వెళ్ళినది కాదు మీరు దాన్ని గుర్తుపట్టవలను కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదని చెప్పబడిను విహోషవా గ్రంథము మూడవ అధ్యాయము నాలుగో వచ్చిన వారు దానిపై తమ కనుల నుంచి దాన్ని వెంబడించిరా ప్రజలు నది దాటక మునుపు తమను తాము పరిశుద్ధపరచుకోవడం వల్లని కోరబడి ఐదో వచ్చినాము పరిశుద్ధపరచబ అనగా మనను మనము సంపూర్ణమైన జీవము గల దేవుని ఆధీనంలోనికి తెచ్చుకొనుట మనము ధనము సంఖ్య మానవ ప్రయోజనాలపై ఆధారపట్టకు బదులు జీవము గల మన ప్రభు యొక్క ఆధీనములో ఉండవలను అప్పుడు ఆయన ప్రతి పరిస్థితుల్లోనూ మన కొరకు పోరాడి మనలను అత్యధిక విజేషాలుగా చేయును యాజకులు నిబంధన మందస్సును మోయవలెను మరియు మిగిలిన వారందరూ వారిని వెంబడించవలెను ఎప్పుడైతే మనను మనం పూర్తిగా సంఘముతో ఐక్యపరుచుకొనగలమో అప్పుడే ప్రతి ఆటంకంపై విజయమును పొందగలము సంఘమును కట్టు విషయంలో మనము ఇతర విశ్వాసులతో సహవాసం కలిగి ఉండవలను చాలామంది విశ్వాసులు ఇతర విశ్వాసులతో సహవాసం లేని వారై ఉందరు వారు కేవలము మంచి సంగీతమును మరియు వర్తమానములు ఇనుట ఎందు మాత్రమే తృప్తి చెందుదురు కానీ మనము ఆరాధన ప్రార్థన దేవుని వాక్య పట్టణములలో అనుభవించే సహవాసం యొక్క విలువను వారు తెలుసుకొనలేరు రేడియో టీవీల ద్వారా వాక్యం వినుచు మంచి పుస్తకములు చదివిన ఎడల ఆశీర్వాదములు పునదమని తలంచి సహవాసమును దూరపరచుకొనకము ఆ రీతిగా మీరు బలహీనముగా శక్తిహీనముగా ఉందురు మన బలము మరియు ఎదుగుదల ఒకరి ఏళ్ళ ఒకరు కలిగి ఉన్న సహవాసంపై ఆధారపడి ఉన్నది ఆరంభకాలపు విశ్వాసులు అపూస్తల బోధ సహవాసము ప్రార్థన ప్రార్థనయందు ఎడతెక్క ఉంటు వలన ఆత్మీయముగా ఎదుగుచుండిరి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చినం క్రైస్తల ఆర్ట్